एपी शासन सभा विपक्ष टीडीपी सभ्युल आंदोलन मध्य वायदा पड़ी सभा प्रारंभ का चंद्रबाबु अरेस्ट अक्रम टीडीपी एमएलएलु आंदोलन को दिगार निनादाल तो सभा होरे दी तो सभ में गंदरगोल नेक आ तरवा स्पीकर पोडियम चुट्टुमुट्टि प्लकार्ड प्रदर्शिस्तू टीडीपी सभ्यु निरसन सदर्भ में अंबटी रांबाबू मालात कोई व्याख्य चशार टीडीपी सभ्युन उद्देश्य वो वैसीपी सभ्युन रेच्चगोट्टे प्रयत्न चेस्तुन्नारनि ఈ విధంగా ఉంటే సభ జరగదని అలాగే స్పీకర్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని వారి మీద చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకు బాలకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగినట్టుగా కనబడుతుంది. మాటకు మాట అనుకున్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ మీసం దిప్పడంతోటి అంబటి రాంబాబు సినిమాలో బాలకృష్ణ గారిని మీసాలు దిప్పుకోమని చెప్పండి ఇక్కడ కాదు అంటూ అలాగే బల్లలు జరుస్తున్నటువంటి సందర్భంలో ఇంకో దగ్గర బల్లలు జరుచుకోండి ఇక్కడ కాదంటూ అంబటి రాంబాబు సవాలు విసిరారు. అలాగే దమ్ముంటే రా అంటూ ఆయన అక్కడి నుంచి సవాలు విసిరడం జరిగింది. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ వాతావరణం వాగ్వాదం మధ్య ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. దాని తర్వాత సభను వాయిదా వేశారు స్పీకర్. అసలు ఏం జరిగింది వాయిదాకి ముందు ఒకసారి చూద్దాం. అది ఏపీ అసెంబ్లీలో పరిస్థితి. ఈ గందరగోళం మధ్య ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను వాయిదా వేశారు 10 నిమిషాల పాటు. మరి 10 నిమిషాల తర్వాత సభ ఎలా ఉంటుందో చూడాలి. రైట్, సభకు సంబంధించి సభ జరిగిన తీరుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రహానా లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సభ లైవ్ టెలికాస్ట్ అనేది మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. అసలు సభలో ఏం జరిగింది వాస్తవంగా అక్కడ కవర్ చేస్తున్నటువంటి మా ప్రతినిధి రహానా అందిస్తారు. రహానా, ఒక హైడ్రామా వాతావరణం, ఒక గందరగోళ వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తోంది వాయిదాకి ముందు. చక్రి, శాసనసభ ప్రారంభం కాగానే సరిగ్గా 9 గంటలకు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని వాయిదా తీర్మానం మీద చర్చకు పట్టుబట్టారు. అయితే స్పీకర్ మాత్రం 9 గంటలకు సరిగ్గా 9 గంటలకు క్వశ్చన్ అవర్ ప్రారంభమవుతుంది. క్వశ్చన్ అవర్ ని ప్రారంభించాల్సిందిగా మొదటి ప్రశ్న ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేకు ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే తన ప్రశ్నను వినిపిస్తా ఉన్నారు. అయితే అదే సమయంలో టీడీపీ సభ్యులు తమ వాయిదా తీర్మానాన్ని పట్టుబడుతూ చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం దగ్గర నిలబడి నినాదాలు చేస్తా ఉన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత పరిస్థితి మరింత శృతిమించింది. టీడీపీ సభ్యులు తమ చేతిలో ఉన్న కాగితాలను చించి స్పీకర్ మీద వేసే ప్రయత్నం చేశారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. ఇటువైపు దీనికి కౌంటర్ గా వైసీపీ సభ్యులు కూడా దీన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. తమ స్థానాల్లో నిలబడే నినాదాలు అయితే అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా జరిగాయి. అయితే కొద్దిసేపటి తర్వాత మరింత ముందుకు వెళ్లారు. టీడీపీ నుంచి
వైసీపీ గెలిచి టీడీపీలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ టేబుల్ మీద ఉన్న కాగితాలను అదే విధంగా మైక్ విటన్నిటి కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు అక్కడ నుంచి కిందకు తోసేసే ప్రయత్నం చేశారు అయితే అదే సమయంలో మనం చూసుకునట్లయితే బాలకృష్ణ కూడా ఆయన అగ్రెసివ్ గా వ్యవహరించడం జరిగింది మీసాలు మెలేసి వైసీపీ సభ్యులను ఆయన రావాల్సిందిగా ప్రవోక్ చేశారు అయితే అమ్మటి రాంబాబు ఈ సమయంలో మాట్లాడుతూ మీసాలు మెలయాల్సింది సినిమాల్లో గాని ఇక్కడ కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు అయితే బాలకృష్ణ మీసాలు మెలయడాన్ని ఇటువైపు వైసీపీ సభ్యులు కూడా కౌంటర్ చేశారు ఆయన స్పీకర్ పోడియం స్పీకర్ దగ్గరే నిలబడి మీసాలు మెలేస్తూ మీరు రండి దమ్ముంటే అంటూ ఛాలెంజ్ చేశారు వాళ్ళని ప్రవోక్ చేసే ప్రయత్నం చేశారు దీంతో వైసీపీ సభ్యులు బిఎం మధుసూదన్ రెడ్డి స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి ఆయన కూడా తొడగొట్టారు అంటే ఒకళ్ళని ఒకళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆందోళనకర వాతావరణం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఈ సమయంలో అంబటి రాంబాబు స్పష్టంగా చెప్పారు మీరు కనుక ఈ రకంగా వ్యవహరిస్తే వైసీపీ సభ్యులు కూడా రెచ్చిపోతారు మేము మమ్మల్ని ఇలా రెచ్చగొట్టొద్దు అంటూ మాట్లాడారు మీరు చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి కనుక చర్చ కావాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన సరైన ఫార్మాట్ లో రండి చర్చకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అంటూ మాట్లాడారు అయితే ఈ దీంతో మనం చూసుకున్నట్లయితే ఆఫ్ ద ఫ్లోర్ ఇద్దరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళ పైట్ల ఒకళ్ళు అంటే టీడీపీ సభ్యులు వైసీపీ సభ్యులు ఆఫ్ ద ఫ్లోర్ దూషించుకోవడం కూడా మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది గ్యాలరీలో నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న సమయంలో మీ నాన్న మీద చెప్పులు వేసిన మీ నాన్న మీద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అసెంబ్లీలో ఉన్న వాతావరణం కనిపిస్తా ఉంది ఏ రకంగా సెక్యూరిటీ అలర్ట్ ఇక్కడ కనిపిస్తా ఉందో సభ లోపల జరిగిన పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే మీ నాన్న మీద చెప్పులు వేసిన వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తారు అంటూ మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు ఇటువైపు ఫ్లోర్ మీద నిలబడి అంటే ఆన్ రికార్డ్ కాదు ఇది ఆఫ్ ద రికార్డ్ గా ఇరువైపుల నుంచి కూడా మాటల తూటాలు చెలరేగాయి ఇలాగా మీరు వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ సో మనం చూసుకున్నట్లయితే స్పీకర్ ఈ గందరగోళ పరిస్థితుల మధ్య చాలా మంది వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరికి దూసుకు వెళ్లారు దీంట్లో మంత్రులు కూడా ఉన్నారు టీడీపీ సభ్యుల వ్యవహార శైలిని వీళ్ళు కూడా ప్రొవోకేషన్ లో భాగంగా వెళ్లడం జరిగింది అయితే స్పీకర్ మాత్రం లేచి నిలబడి దండం పెట్టారు వైసీపీ సభ్యులను వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు టీడీపీ సభ్యులు మాత్రం స్పీకర్ దగ్గరే నిలబడి ఆ స్పీకర్ చుట్టుముట్టి అతని మీద కాగితాలు వేయడం స్పీకర్ మీద కాగితాలు వేయడము స్పీకర్ టేబుల్ మీద ఉన్న కాగితాలని కిందకు నెట్టేసే ప్రయత్నం చేయడము నినాదాలు పెద్ద ఎత్తున చేయడము ప్రొవోకేషన్స్ కొనసాగాయి కొద్దిసేపటి వరకు ఈ గందరగోళ వాతావరణం ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్పీకర్ హౌస్ ను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు చక్రి రైట్ అంటే వాయిదా వేసి తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితులు ఏం భిన్నంగా ఉండే అవకాశం ఏం లేదంటే ఇది అంతా యాంటిసిపేట్ చేసింది ఇట్లా ఉంటుంది ఇలాంటి గందరగోళం పరిస్థితి కాకపోతే ఒక అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితి ఎవరూ కూడా ఇవి ఆహ్వానించేటటువంటి పరిణామం కదా ఈరోజు ఏదైతే అసెంబ్లీలో వాగ్వాదం జరిగిందో మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు అసలు అది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం కాదు కానీ జరిగింది దురదృష్టవశాత్తు ఏంటి ఏమనుకుంటున్నారు లాబీల్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఏం జరుగుతుంది అంటే చర్చ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ ఇదే ఆందోళన కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా సభ వాయిదా పడిన తర్వాత నేను లాబీలో అటువైపు టీడీపీ సభ్యులతోనూ ఇటు వైసీపీ సభ్యులతోనూ కూడా మాట్లాడడం జరిగింది అయితే టీడీపీ సభ్యులు మీ స్ట్రాటజీ ఏంటి మీరు చర్చకు పట్టుబడతా ఉన్నారు అటువైపు సరైన ఫార్మాట్ లో వస్తే చర్చిస్తామంటున్నారు కదా అంటే టీడీపీ సభ్యులు మాత్రం చాలా స్పష్టంగా నాతో ఆఫ్ ద రికార్డ్ చెప్పిన విషయాలు ఏంటంటే ఇది చంద్రబాబు అరెస్ట్ అనేది పూర్తిగా అప్రజాస్వామికము దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాము మా వాదన ఖచ్చితంగా వినిపించాల్సిందే మాదైన వ్యూహం మాకుంది మా ఆందోళన కొనసాగుతుందంటూ అని స్పష్టం చేశారు ఖచ్చితంగా వైసీపీ సభ్యులు ఇప్పుడే చూసుకున్నట్లయితే ఇందాక జరిగిన సమావేశం సందర్భంగానే అంబటి రాంబాబు ఆన్ రికార్డ్ చెప్పారు ఈ వ్యవహార శైలి టీడీపీ సభ్యుల వ్యవహార శైలి ఇదే రకంగా కొనసాగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అంటే సస్పెన్షన్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది మరి చంద్రబాబు అరెస్ట్ మీద చర్చ జరగాలని ఇటు వైసీపీ కూడా కోరుకుంటుంది ఆ సందర్భంగా ఆ అవకాశాన్ని తీసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ స్కిల్ స్కామ్ లో ఏం జరిగింది ఏ రకంగా నిధులు రూటింగ్ అయ్యాయి ఈ ఏవైతే ఈ 370 కోట్ల రూపాయలను ఏ రకంగా అప్పుడు ప్రభుత్వము సీమన్స్ నుంచి నిధులు వస్తాయి 90% గ్రాంట్ వస్తుందని చెప్పి ఏ రకంగా వీటిని రూటింగ్ చేసే ప్రయత్నం చేశారు ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబుకు చేరాయని ఏదైతే వైసీపీ ఆరోపణలు చేస్తుందో సిఐడి విచారణ కొనసాగుతుందో వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వినిపించాలి ప్రజలందరికీ అభిప్రాయంలో వైసీపీ ఉంది మరి టీడీపీ సభ్యులు కూడా చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమైన కోణంలో ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇదంతా చేస్తున్నారని తమ గళ్ళని వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది అంతా
समय पाटे प्रयत्न का आंदोलन उद्रिक्त परस्त ने सभ ने सजाव निर्वहिते वातावरण मरी स्पीकर इरुपक्षाले पीलि माटाड़ता समय पाटे अंशा संबंधी चर्चा की गड़म विपचानी स्पेस इस्तारा सभ्यु रियाक्टर वाल व्यूहाल उदा चर्च जैसे पवर पाइंट प्रेजेंटेशन इच्छी स्कैम स्कैम मोत्तानी पवर पाइंट प्रेजेंटेशन असेंबली वेदिकगा एक्सप्लेन चेयालने अधिकार पक्ष व्यूहंगा कनपड़ुतुंदी दान्नि अड्डुकोवाली निरसन तेलियजेयाली चर्च पेरुतो इक्कड गंदरगोळं सृष्टिंचाली गंदरगोळं निरसन तेलियजेयाली प्लकार्डुलु प्रदर्शिंचालनेदि टीडीपी ముందస్తుగా వేసుకునేటువంటి వ్యూహంగా కనపడుతోంది ఇంతకంటే భిన్నమైనటువంటి వాతావరణం అసెంబ్లీలో అయితే కనిపించే పరిస్థితి లేదు ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగినప్పుడు వాళ్ళందరిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇదే ముందు జరగబోయే అవకాశంగా మనం అనుకోవచ్చు రెహానా థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అది ఏపీ అసెంబ్లీ పరిస్థితి ప్రస్తుతం 10 నిమిషాలు వాయిదా పడింది 10 నిమిషాల తర్వాత తిరిగి సభ ఏ విధంగా ప్రారంభమవుతుంది ఏ విధంగా జరుగుతుందో వేచి చూడాల్సినటువంటి